కొత్తగూడెం జనరల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని అనిశెట్టిపల్లి, సీతారాంపురం, లాలు తండ, మాన్సింగ్ తండ, రాజు తండాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు జలగం వెంకట్రావుకు హారతిలిచ్చి పూలవర్షం కురిపించారు. గతంలో నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని ఆయన తెలిపారు. సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని తండాలు, ముఖ్యంగా ఈరోజు మన రాజగూడెం తండాలో ఉన్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగిందో, కొన్ని కొన్ని ఆగిపోయిన కార్యక్రమాలు గుర్తు చేస్తూ ఇక్కడున్న భూ సమస్యలు కూడా వారు దూరం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ముఖ్యంగా రాజీసాగర్ ప్రాజెక్టు కింద నీళ్ళు రావాల్సిన హామీ ఆ రోజు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అట్లాంటి హామీని కూడా అమలు పరచాలా, ఈ ప్రాంతంలో సాగునీటి సమస్యను దూరం చేయడానికి కూడా ఆ రోజు అయితే ప్రణాళిక మొదలుపెట్టామో, తప్పనిసరిగా ఆ ప్రణాళిక ద్వారా నీళ్లు రావాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది, తప్పనిసరిగా దాన్ని కూడా ఈ ప్రాంతానికి తెప్పించే కార్యక్రమం చేస్తాం.